ఎంజాయ్ చేయలే సెకండ్ హాఫ్ కోట్లో ప్రేక్షకులంతా ఒక సినిమా థియేటర్ లో అనుకుంటారు కానీ అందరం కోట్లో ఉన్నట్టే సెకండ్ హాఫ్ మొత్తం కోటే ఉంటది సౌండ్ ఎక్స్ప్రెస్ అబ్బా ఏమొందబ్బా ఫైట్ లా ఉంది బాబా మొత్తం ఫైట్ ఒకటి ట్రైన్ లో ఉంటది మొత్తం పలిగిపోతది మొత్తం పవన్ కళ్యాణ్ ఒక ఆడవాళ్ళకు రక్షణగా ఉన్నాడు ఒక తండ్రిగా ఒక అన్నగా అన్ని ఉన్నాడు ఫస్ట్ ఆల్ మనం పవన్ కళ్యాణ్ గారి చెప్పాలి ఎందుకంటే ఇంత మంచి సినిమా ఒక పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల తర్వాత ఒక శివ గర్జనల ఒక శివ గర్జనల ఇది ఫస్ట్ టైం ఆడవాళ్ళకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక రక్షణగా ఒక వాళ్ళకు అండదండగా ఉండి కోర్టులో చివరి వరకు ఆ ముద్దాయికి 7 సంవత్సరాల శిక్ష విధించుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ లాయర్ గా ఎంతో ప్రకాష్ రాజ్ కు లాస్ట్ మూమెంట్ లో ఉచ్చవోసిన భయ్య సెకండ్ హాఫ్ ఉన్నది భయ్య ప్రకాష్ రాజ్ గాడివాడిన ఉత్సా మూడు సార్లు పవన్ కళ్యాణ్ డిస్మిస్ చేసినా గానీ మళ్ళీ ముందుకొచ్చి మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కోర్టులో గెలిచాడు భయ్య ఆడవాళ్ళ ఆవేదన ఒక ప్రాసిక్యూటర్గా వెచ్చినప్పుడు ఒక తండ్రి ముందు అన్నప్పుడు చాలా బాధపడతారు కంటతలి పెడతారు ఒక ఎమోషన్స్ ఉంటుంది భయ్య సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నది ప్రతి ఒక్కటి చూడొచ్చు హైలైట్ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ ఒక రాజకీయంగా కానీ ఒక డైలాగ్ విషయంగా ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి అవుతాడు ఈ పక్క చెప్తానా ఈ సినిమా వచ్చిన ముఖ్యమంత్రి అవుతాడు ప్రతి వారికి పెట్టే గుణం ఉంటది ఆ గుణం అంటే ఇష్టం అందు చూసి నేను ఆయనకి ఫ్యాన్ అయ్యా అంతకుమించి వేరే కాదు సినిమాలు చూసి కాదు ఆయనలో ఉన్న జాలి గుణం చూసి ఆయన అందరికి సాయం చేయాలనుకోని ఈ సినిమాలో ఏదైతే ఉందో అది రియల్ ఆయన లైఫ్ లో చేసింది నాకు జై పవర్ స్టార్ సినిమా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో 4-5 సార్లు చూసినా తప్పలేదు కోర్ట్ సీన్స్ అన్న ఎస్పెషల్లీ కోర్ట్ సీన్స్ మేజర్ హైలైట్ అదేదో నిజంగా కోర్టులో జరిగిన సీన్స్ లానే డిజైన్ చేశారు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో జరిగే ఆర్గ్యుమెంట్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి డైరెక్టర్ గారు టేకింగ్ డైరెక్షన్ టేకింగ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ సూపర్ ఉంది సూపర్ అందరికి బాగా నచ్చుతుంది మామూలుగా బయటన పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏం డిఫరెన్స్ లేదు సేమ్ అంటే ఆయన నేచర్ కి దగ్గరగా ఉంది.